ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు సంబంధించిన అనేక ప్రాజెక్టులకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదముద్ర వేసింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా రాయలసీమ ప్రాంతంలోకి ఇంధన రంగంలో భారీ పెట్టుబడులు రానున్నాయి. దీంతో ప్రత్యక్షంగా 5,300 మందికి ఉద్యోగాలు రాగా పరోక్షంగా కొన్ని వేల మందికి ఉపాధి లభించనుంది. రాష్ట్రంలోకి 22,302 కోట్ల రూపాయల పెట్టుబడి రాక రాయలసీమలో భారీగా సోలార్ విండ్ ప్రాజెక్టులు, ప్రత్యక్షంగా 5,300 మందికి ఉద్యోగాలు, పరోక్షంగా కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు. సీఎం జగన్ అధ్యక్షతన ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదం. నిరంతరం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే సీఎం జగన్ నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాయలసీమలో అనేక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇంధన రంగంలో పలు ప్రాజెక్టుల ద్వారా 22,302 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి కీలకమైన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్ దాదాపు 12,065 కోట్ల రూపాయల పెట్టుబడితో రాష్ట్రంలో 3,350 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులను నెలకొల్పనుంది. వైఎస్ఆర్ జిల్లా చక్రాయపేట వద్ద 400 మెగావాట్లు, శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ వద్ద 1,050 మెగావాట్లు, అనంతపురం జిల్లా కనగాపల్లె రాప్తాడుల్లో 1,050 మెగావాట్లు, అనంతపురం జిల్లా డి హీరేలాల్ బొమ్మనహల్లో 850 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. ప్లాంట్ల ఏర్పాటు ద్వారా 3,300 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్ నంద్యాల జిల్లా అవుకు మండలం కునుకుంట్ల, కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గం వద్ద 2 విండ్ పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది. 1,287 కోట్ల పెట్టుబడితో 171.6 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టులు రావడం ద్వారా 200 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు రానున్నాయి. ఆక్వా గ్రీన్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ ప్రైవేటు లిమిటెడ్ 4,000 కోట్ల రూపాయల పెట్టుబడితో శ్రీ సత్యసాయి జిల్లా తలపుల మండలం పులిగుండ్లపాలెంలో 1,000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 1,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు దక్కుతాయి. కర్నూలు జిల్లా ఆస్పరి వద్ద ఎక్రోన్ ఎనర్జీ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ 1,350 కోట్ల రూపాయల పెట్టుబడితో 200 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా 200 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. రెన్యూ విక్రమ్ శక్తి ప్రైవేటు లిమిటెడ్ 3,600 కోట్ల రూపాయల పెట్టుబడితో శ్రీ సత్యసాయి అనంతపురం జిల్లాల్లో 600 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది. తద్వారా 600 మంది ప్రత్యక్షంగా ఉద్యోగాలు పొందనున్నారు. ఈ సమావేశంలో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ప్రాజెక్టుల రాకతో రాయలసీమ స్వరూపం మారిపోనుంది. నిరుద్యోగులకు నాణ్యమైన ఉద్యోగాలు లభించనున్నాయి.